ऋषिकोंड जगन भाड़ के ऋषिकोंड तरीके पोइंदा पोता उंदा लेदा నేను వస్తామంటే పోలీసులు అన్నారు మీరు ఋషికొండకు పోకూడదంట. ఈ మధ్యనే అనుకున్న జగన్ రెడ్డి పాకిస్తాన్ కి చేసినట్టున్నాడు. పాకిస్తాన్ మనం పోలేం కదా, పాస్పోర్ట్ కావాలి కదా, శత్రు దేశం కదా, కాబట్టి మనం పోవడానికి వీల్లేదంట. ఏం తమ్ముళ్ళు ఇది, న్యాయమాన అడుగుతున్నా. ఋషికొండకు చరిత్ర ఉందా లేదా? ఎప్పుడో ఫ్రెంచ్ వాళ్ళు కాని బ్రిటిష్ వాళ్ళు కానీ డచ్ నుంచి కానీ ఈ ప్రాంతానికి వస్తే ఆ ఋషికొండ చూసి మేము విశాఖపట్నం ఈ తీర ప్రాంతానికి వచ్చామని గుర్తుపట్టారు. అప్పట్లోనే దూరం చూసి అక్కడ ఋషికొండలో సప్త ఋషులు అప్పట్లోనే అక్కడ దీక్షలు చేశారు, తపస్సు చేశారు, అందుకే ఋషికొండ అనే పేరు వచ్చింది. భీముని పట్నానికి డాల్ఫిన్ నోస్ కి మధ్య ఉండేది ఋషికొండ. నేను అడుగుతున్నా అలాంటి పవిత్రమైన విశాఖపట్నం అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తమ్ముడు? ఒక పక్క సముద్రం, ఒక పక్క బాగా మెరిసే బీచ్ ఉంటుంది, ఒక పక్క ఋషికొండ ఉంటుంది. అలాంటి జ్ఞాపకాన్ని చెడిపేసే విధంగా ఈ జగన్ రెడ్డి కబ్జాకు పోతున్నాడు. కన్నుబడింది జగన్ రెడ్డి, కన్నుబడితే ఇంక గోయిందా గోయిందా. ఏదైనా కావచ్చు, నేను అడుగుతున్నా విశాఖపట్నం అంటే నాకు చాలా అభిమానం. మంచి వాళ్ళు ఉండే ప్రాంతం విశాఖపట్నం, అవునా కాదా? ఉదువు తుఫాను వచ్చింది, జ్ఞాపకం ఉందా మీకు? మళ్ళీ గుర్తు చేయాలి నేను, అవునా కాదా? అంత పెద్ద తుఫాను వస్తే నేను నేరుగా ఇక్కడికి వచ్చి రెండో రోజు మూడో రోజే కరెంట్ ఇచ్చా. 7 రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొచ్చా. ఇంకో పక్కన ఆ రోజు అనుభవం చూసుకొని విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేయించా. కరెంట్ ఎప్పుడన్నా కానీ తుఫానులు వచ్చినా పోకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేయించా. తమ్ముళ్ళు నేను ఆ రోజు జ్ఞాపకం, నేను ఇక్కడే ఉన్నా, నేను ఒకే పిలిపించాను. దీపావళి వచ్చింది, పండుగ కూడా జరుపుకోలేము. మీరు కానీ పండుగలో టపాకాయలు కలిస్తే ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, ప్రమాదం వస్తుందంటే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చకుండా పండగ జరుపుకున్న సందర్భం, అది నా మీద ఉండే నమ్మకం. ఈ విశాఖపట్నంలో ఏకానికి నేను ఒకటే ఆలోచించాను, విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్ గా తయారు చేయాలని, ఐటీ హబ్ గా తయారు చేయాలని, ఒక టూరిజం కేంద్రంగా తయారు చేయాలని, ఒక ఫార్మా హబ్ గా తయారు చేసి దేశంలోనే విశాఖపట్నాన్ని అగ్రస్థానంలో పెట్టాలని నేను కలలుగన్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తమ్ముళ్ళు? కబ్జాలు అవునా కాదా, సెటిల్మెంట్లు అవునా కాదా, ఆస్తులు కొట్టేయడం అవునా కాదా? ఆయన ఉన్నాడు, ఏటీఓ కూడా ఉన్నాడు ఇక్కడ. A1 A2 కలిసి విశాఖపట్నానికి కబ్జా చేస్తారా? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతాం. మీ ఆటలు సాగనీయం, మాట్లాడితే మేమేదో రాజధాని చేస్తారంట. అవునా తమ్ముళ్ళు? కావాలా రాజధాని మనకు? కావాలా రాజధాని మనకు? అభివృద్ధి కావాలా రాజధాని కావాలా? నేను అదే చెప్పా, మధ్యలో అమరావతి ఉంది, రాజధాని పెడతా. విశాఖపట్నాన్ని అభివృద్ధిలో, ఉపాధిలో దేశంలో నెంబర్1 గా చేస్తారని ఆ రోజు చెప్పా, దానికే కట్టుబడున్నా. నా నిర్ణయం కరెక్ట్ అవునా కాదా మీరే చెప్పండి. తమ్ముళ్ళు
అక్కడి నుంచి ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను తెచ్చిన డేటా అదాని డేటా సెంటర్ పోయిందా ఉందా? ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉందా? ఇప్పుడు లూలు షాపింగ్ మాల్ ఉందా? ఇప్పుడు హెచ్ఎస్బిసి నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఐటీ కంపెనీ ఉందా? ఇప్పుడు ఏం తమ్ముడు ఎక్కడ పోయినా ఇవన్నీ ఏమైనా కొత్తది తెచ్చాడా? జగన్ రెడ్డి ఏమైనా కొత్తగా మటన్ షాప్ పెట్టాడా? ఫిష్ మార్ట్ పెట్టాడా? పెట్టాడు. ఏం పెట్టాడు? బూమ్ బూమ్ పెట్టాడు. పెట్టాడా లేదా? మాట నిలబెట్టుకున్నాడా లేదా? అక్కడ ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. ఎక్కడా బ్రాండీ షాపుల్లో తమ్ముళ్ళు మీలో రోషం లేదు కానీ నాలో బాధ ఉంది. లేదులే, భయం ఉందిలే, భయం ఉంది, భయం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నా ఒక్కడి బాధ్యత, నా ఒక్కడికి అవసరమా అని అడుగుతున్నా. 14 ఏళ్ల ముఖ్యమంత్రిని, 15 ఏళ్ల అపోజిషన్ లీడర్ని, నాకు మళ్ళా ముఖ్యమంత్రి పదవి కావాలా? ఏం జగన్మోహన్ రెడ్డి వారికి సంపాదించుకోవాలని నేను కాదు. నా బాధ్యత ఏంటంటే నేను కలగన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి. సహజ వనరులు మనకే ఉన్నాయి. భూగర్భ ఖనిజ సంపద ఉంది, పోలవరం ఉంది, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. తీర ప్రాంతం భారతదేశంలో సెంటర్లో ఉంటుంది. పోర్ట్లు కట్టుకుంటే సంపద బాగా సృష్టించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా బాగా పనిచేసి యువతున్నారు, ప్రపంచమంతా వెళుతున్నారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇవన్నీ ఉపయోగించి 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నా. తప్పాను అది. నా రాష్ట్రం ఒకప్పుడు మీరు చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని డెవలప్ చేశా తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం. 9 ఏళ్ళు కష్టపడ్డా, ప్రపంచ పటంలో పెట్టా, అగ్రభాగాన పెట్టా. ఇప్పుడు హైదరాబాద్ పోతే మొత్తం చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరా 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే, తిరిగి ఇళ్లకు డబ్బులు పంపిస్తున్నారంటే అది సంపద సృష్టించే మార్గం. నేను అది ఆలోచించా. నేను ఆలోచిస్తే అదృష్టమో దురదృష్టమో ఎవరి తప్పో నాకైతే తెలియదు, కానీ మన రాష్ట్రానికి ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజావేదికతో ప్రారంభమైంది ధ్వంసం. అందరినీ భయపెడుతున్నారు. నేను అడుగుతున్నా, నేను ఋషికొండకు పోతానంటే పోలీసులు వద్దంటారు. అంటే నేను పర్మిషన్ కావాలా మీకు? నాకు నీ పర్మిషన్ కావాలా పోలీసులు? జగన్ రెడ్డి నీ పర్మిషన్ నాకు కావాలా? ఏ ఊరికైనా పోతా, ఏ ఇంటికైనా పోతా, సత్తా ఉంటే నన్ను అడ్డుకోమని సవాలు విసురుతున్నా. నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడు, ఇంట్లో నుంచి పాదయాత్ర చేసేవాడా, ముద్దులు పెట్టేవాడివా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమి మర్యాద లేకుండా ఇష్ట ప్రకారం ఉన్మాదులు మారిగా మీ మంత్రులు మాట్లాడితే నేను భయపడతాననుకుంటున్నావా? ఒక మంత్రి మాట్లాడుతుందన్నా గంట మంత్రులు ఉన్నాడు, అవి వేరే విషయాలు. నిన్న ఒక మహిళా మంత్రి మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గా ఉండి. తాగిన వాళ్ళు ఇలాంటి అత్యాచారాలు చేస్తారని వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన విధానం వల్ల మార్పులు వచ్చాయి కాబట్టి ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తారని, మేమేమి చేయలేమని మంత్రి మాట్లాడే పరిస్థితి పోలీసులు తప్పలేదంట. ఇంకో పక్క ఆవిడంటుంది తల్లుల తప్పంట.
తల్లుల తప్పంట అదే తల్లుల తప్పైతే జగన్ మోహన్ రెడ్డి పెంచిన తల్లిని మనం ఏమనాలి తల్లిని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా మంత్రులు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఊరికొక ఉన్మాదని మీరు తయారు చేశారు ఊరికొక సైకో మీరు తయారు చేశారు నేను ఇది బాధపడతా చెప్తున్నా నా కోసరం కాదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఆ రోజు గట్టిగా మాట్లాడాను డ్రగ్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో గుజరాత్ పోర్ట్లో విజయవాడ అడ్రస్ తో కొన్ని వేల కోట్ల రూపాయలు చేసి డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేశారు ఇది ప్రమాదం అని చెప్పాను ఏజెన్సీ ఏరియాలో మన విశాఖపట్నాన్ని కేంద్రంగా పెట్టుకుని గంజాయి తయారు చేస్తున్నారు ఇది మంచిది కాదని ఆ రోజు నేను చెప్పాను తమిళలో ఈ రోజు ఏమైంది డిఐజీ మొన్న ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు డిఐజీ విన్నారా విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దక్షిణ భారతదేశానికి ఈ గంజాయి గాని డ్రగ్లు గాని ఇవన్నీ సరఫరా అవుతున్నాయని ఒక డిఐజీ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు